ఈరోజు మనము ఎగ్ దమ్ బిర్యానీ. నేను ఎగ్స్ అనేది బాయిల్ చేసుకొని ముందుగానే గుడ్లు అనేది పెట్టుకున్నాను ఈ టైప్లోని. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను, నెక్స్ట్ కొద్దిగా పుదీనా కూడా వేసుకున్నాను. ఇది ఎగ్ దమ్ బిర్యానీకి అనమాట, అందుకోసమని. ఓకే, ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను, చీలుకలు అన్నమాటివి. పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఒక రెండు నిమ్మకాయలు కూడా పిండితున్నానండి. కొద్ది మీరు గింజలు రాకుండా చూసుకోండి నిమ్మకాయల్ని. ఫస్ట్ ఇది మసాలా అనమాట, ఎగ్ దమ్ బిర్యానీకి మసాలా అనేది నేను కలుపుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ ఉల్లిపాయలు. బ్రౌన్ ఉల్లిపాయలు అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఇది ఏ టైప్లో వేసుకోవాలి అనేది. ఓకే, ఇప్పుడు నేను ఒక స్పూన్ అనేది గరం మసాలా అనేది వేసుకుంటున్నాను. ఇదేమో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మూడు ఐటమ్స్ అండి ఇది, అంతే. ఇప్పుడు ఇది లైట్గా జాజికాయ పౌడర్ అనమాట, ఒక జాజికాయ నేను దంచుకున్నాను, చాలా తొక్కు వేసుకోవాలి ఇది. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు అనేది వేసుకున్నాను. ఇప్పుడు నేను 3 టీ స్పూన్లు మిర్చి పౌడర్ అనేది వేసుకుంటున్నాను దీంట్లోనే. 3 టీ స్పూన్లు మిర్చి పౌడర్ కూడా వేసుకున్నాను నేను. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర పొడి అనేది వేసుకున్నాను. కొద్దిగా కస్తూరి మంతి, ఇది అంటే మంతాక అంటారు కదా అది అనమాట, కస్తూరి మంతి అనేది వేసుకున్నాను. దీంట్లో నేను కొద్దిగా సాజీర అనేది కూడా వేసుకుంటున్నాను అండి, ఇది డిఫరెంట్ ఫ్లేవర్ కోసం అనమాట. సాజీర అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నేను కుకింగ్ ఆయిల్ అండి, ఇది కుకింగ్ ఆయిల్ అనేది ఈ మిర్చి పౌడర్ పైన పడితే టేస్ట్ కావాలి మీరు. ఓకే, ఇప్పుడు నేను 2 స్పూన్లు సాల్ట్ అనేది కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఫస్ట్ ఒకసారి కలుపుకోవాలండి, చాలా స్లోగా కలుపుకోవాలి, ఎందుకంటే ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ అనేది ఇరిగిపోతాయి అన్నమాట, అది ఇరిగిపోకుండా ఉండాలి అంటే మనం కొద్దిగా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇందులోని అజీనమోట అంటే టేస్టింగ్ సాల్ట్ కానీ లేదు అనుకునేటైతే మనము కలర్ కానీ ఇటువంటివి వాడద్దు, చాలామంది చెప్తారు వాడండి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఇదంతా అసలు అవన్నీ ఏంటంటే అడిషనల్ టేస్ట్ కోసం అన్నమాట, శాత కావాలనేప్పుడు అటువంటివి వాడాలి, అంటే మన టేస్ట్లో మనకే డౌట్ వచ్చినప్పుడు, కాబట్టి అవన్నీ వాడద్దు, దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అది అజీనమోటో అటు వాడడం వల్ల మన బాడీకి కూడా ఎఫెక్ట్, అది చాలా వరకు కొన్ని రోజులకు వచ్చేసరికి ముడుకుల నొప్పి వస్తుంది. ఓకే, ఈ టైప్లో నేను కలుపుకున్నాను కదా. ఇప్పుడు నేను ఇది 200 గ్రాముల పెరిగండి, ఇది 200 గ్రాముల పెరుగు. ఇంకొక 100 గ్రాముల పెరుగు కూడా వేసుకుంటున్నాను నేను. మొత్తం 300 గ్రాముల పెరుగు అనేది నేను వేసుకున్నాను అండి. 300 గ్రాముల పెరుగు వేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుంటే అసలు మనకి గోల్డెన్ కలర్లోకి వస్తుంది అన్నమాట. ఇది ఆయిల్ అనేది ఎప్పుడైనా సరే ముందు వేయకూడదు, ఇది ఒక విషయం గుర్తుంచుకోవాలి. మంచి లుక్ అండ్ ఫీల్ కావాలి అనుకునేటట్టయితే ఆయిల్ అనేది ఎప్పుడైనా సరే మనం మిర్చి పౌడర్ ఎప్పుడైతే వేస్తామో దానిపైన వేయాలన్నమాట ఆయిల్ అనేది. అప్పుడు దానిపైన వేస్తే అసలు దాని టేస్టే వేరన్నమాట. ఇది మనము ఈ విధంగా ఎంతసేపు కలుపుకోవాలి అంటే మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు వేసుకుంటే పెరుగుని పెట్టుంటుంది అన్నమాట. పెరుగు అనేది గడ్డలు ఉండకూడదు, గడ్డలు ఉందనుకోండి బిర్యానీ దుమ్మ అయ్యేతో పెరుగు అనేది ఇరిగిపోతుంది అన్నమాట. ఇది ఒక విషయం ఎవరికి తెలియదు, పెరుగు ఇరిగిపోవడం అంటే ఎట్లా వస్తుందంటే పన్నీర్ని ఎప్పుడైనా సరే పొడిపొడిగా చూసారా,
అది ఎట్లా ఉంటుందని పొడి పొడి అయినప్పుడు మనకి బిర్యానీలోని కూడా అట్లానే వస్తుంది అన్నమాట. అట్లా ఉండకూడదు, అసలు మనం కరిగి వేసినట్టు కూడా తెలియకూడదు అన్నమాట బిర్యానీ వేస్తే ఆ టైప్లో ఉండాలని. ఓకేండి, ఈ టైప్లో ఇప్పుడు నేను మసాలా అనేది మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదండి, ఇది ఎగ్ దమ్ బిర్యానీ అనమాట. ఈ టైప్లో మసాలా అనేది నేను ఫస్ట్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం రైస్ అనేది ఏ టైప్లో అనేది మనం రైస్ అనేది చూసుకుందాం. చూసారు కదండి, నెక్స్ట్ ఇది వాటర్ అన్నమాట. ఇది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాటరు. నేను నీళ్ళు అనేది మంచిగా వేడి చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను కొన్ని సామాన్లు వేసుకుంటాను, చాలా తక్కువ తక్కువ వేసుకోవాలన్నమాట. అవి ఇందులో ఏమేమి ఉన్నాయంటే చెక్క, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, జాపత్రి ఇవన్నీ ఉన్నాయన్నమాట కలిపి. కానీ ఒకటి, మీరు ఎప్పుడైనా సరే బిర్యానీ చేసేటప్పుడు కొద్దిగా సాజీరా అనేది కొద్ది ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. సాజీరా ఎక్కువ వడాలో దానిది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు, జస్ట్ 4 మాత్రమే. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఇప్పుడు దీంట్లో నేను దడ్డుప్పు అనేది, కల్లుప్పు అనేది వేసుకుంటున్నాను. కల్లుప్పు అనేది మీరు ఎంత వేసుకోవాలంటే మీరు ఇక్కడ ఎసరకి ఎంత అయితే వాటర్ పెట్టారో, మీరు ఎసర కోసం ఎంత అయితే వాటర్ పెట్టారో దానికి సమానంగా వేసుకోవాలన్నమాట. అంటే వాటర్ని కరెక్ట్ సరిపోవాలన్నమాట, ఆ టైప్ వేసుకోవాలి. ఓకే, ఇది కొద్ది మెరుగుదల. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను అండి. మీరు ఒక క్వశ్చన్ గుర్తుంచుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మసాలాలో వేయకూడదు. ఎందుకంటే ఇది దమ్ బిర్యానీ కాదు, చికెన్ దమ్ బిర్యానీ కాదు, ఇది ఎగ్ దమ్ బిర్యానీ అన్నమాట. కాబట్టి ఇది వాటర్లోనే వేయాలన్నమాట. ఇది వాటర్లో వేస్తే ఈ ఉడికి టేస్ట్ అనేది ఎగ్కి ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు నేను రైస్ అనేది వేసుకుంటున్నాను, నాకు వాటర్ అనేది మెరిగింది, రైస్ అనేది వేసుకుంటున్నాను. నేను ముందుగానే ఈ రైస్ నాకు 1 అవర్ ముందు, ఇది 1.5 కిలో రైస్ అండి. ఇది ఓకే, ఇది ఒక 1.5 కిలో రైస్. ఇప్పుడు నేను రైస్ అనేది వేసుకున్నాను. ఇది ఉడకాలి అంటే ఒక 2 లేదా 3 నిమిషాలు టైం పడుతుంది. ఫస్ట్ కొద్దిసేపు ఉడకాలంటే అప్పుడు కలుస్తాను మమ్మల్ని. చూసారు కదండి, ఆల్రెడీ రైస్ అనేది మనకి దగ్గర పడ్డది. ఇది ఇంకొకటి ఏంటంటే నేను ఇది ఇంటి దగ్గర వేసుకునేది కాబట్టి చాలామంది ఫస్ట్ ట్రిప్ సెకండ్ ట్రిప్ థర్డ్ ట్రిప్ అంటే హాఫ్ బాయిల్ కానీ 70% బాయిల్డ్ కానీ ఇట్లా వేసుకోలేరన్నమాట. అందువల్ల మీకు చాలా షార్ట్కట్లోని చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట మీకు. అది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు రైస్ అనేది మనకి లాస్ట్ ఇంకొక 1 నిమిషం అయిపోతుంది రైస్. ఇప్పుడు నేను దీంట్లోని ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను, ఇది కుకింగ్ ఆయిల్. ఈ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రైస్ అనేది అతుక్కోదు అన్నమాట. అంటే ఒక రైస్ అనేది అతుక్కోదు అన్నమాట. ఓకే, ఇది మనకి ఎంతవరకు అవ్వాలంటే ఒక్కడ గుర్తుంచుకో, 90% బాయిల్ అనేది ఇందులోనే అయిపోవాలి మనకి, దమ్ములో కాదు. ఇందులోనే 90% లేదా 85% బాయిల్ అనేది అయిపోవాలి. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చూద్దాం మనం. ఓకే, 80% అయింది, ఇంకొక 5% అయితే చాలు. ఈ టైప్లో చేసుకుంటే అసలు ఎక్సలెంట్ వస్తుంది అన్నమాట. చూసారు కదండి, రైస్ అంతా 85-90% ఇందులోనే కుక్ అయిపోవాలి. ఎందుకంటే మీరు సపరేట్గా ఇటువంటి జాలీలు పెట్టుకుని సపరేట్గా ఫస్ట్ ఒక 20% ఇది తీసుకెళ్ళి అందులో వేయాలి అట్లా వేయలేరు కదా. అందుకోసమని చెప్పి మీకు సింపుల్ ట్రిక్ అన్నమాట ఇది. ఓకే, రైస్ అయింది. ఇప్పుడు నేను రైస్ అనేది ఉంచుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను ఒక జాలీ అనేది పెట్టుకొని జాలీలోనే ఈ రైస్ మొత్తం వేసుకున్నాను. దీని కిందన సపోర్ట్కి నేను గుర్తుంచుకుని, కిందన సపోర్ట్కి నాకు కొద్ది గంజి అనేది కావాలి. దీంట్లో గంజి అనేది నాకు కొద్ది కావాలి కాబట్టి కిందన సపోర్ట్కి ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాను అన్నమాట జాలి వేయడానికి. ఈ టైప్లో మనకు వాటర్ అంతా పోవాలండి. ఓకే అండి, చూసారు కదా మనకు రైస్ అయిపోయింది, మసాలా కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇది మసాలా అనేది ఆల్రెడీ నాకు 1/2 అవర్ కలుపుకొని పెట్టుకున్నాం కదండి. దీంట్లో నేను వాటర్ అనేది కొద్దిగా నీళ్ళు అనేది యాడ్ చేసుకున్నాను. చూడండి మరీ అంత చిక్కగా ఉండకూడదు అన్నమాట, ఈ టైప్లో ఉండాలి మనకి. ఈ టైప్లో నేను యాడ్ చేసుకున్నాను. ఓకే, దీన్ని మంచిగా కలపాలి.
ఈ టైప్లో సరిపోద్ది అనమాట. చూసారు కదా ఈ మసాల అనేది ఎట్లా ఉందో, ఈ టైప్లో సరిపోద్ది అనమాట. మరీ గట్టి గుండుకుంటా ఈ టైప్లో. ఓకే అండి, ఇప్పుడు నేను ఈ రైస్కి మసాలాకి సరిపడంత ఒకటి ఒక గిన్నె అనేది పెట్టుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో నేను స్టార్టింగ్ కింద 5 గుడ్లు కొద్ది మసాలా వేసుకుంటున్నాను. చూడండి నేను అసలు దమ్ అనేది ఏ టైప్లో వేస్తున్నా చూడండి. ఇది దమ్ అనేది ఏ టైప్లో వేస్తున్నా చూడండి. మొత్తం నా దగ్గర 10 గుడ్లు ఉన్నాయి. ఫస్ట్ నేను కిందన జస్ట్ 5 గుడ్లు మాత్రం వేసుకున్నాను. మీరు బాగా గమనించే లాస్ట్ మెయిన్ థింగ్ ఇదే అన్నమాట. ఇప్పుడు నేను అన్నిటికీ కిందన కడాయి మొత్తానికి అంటుకుండేటట్టు మసాలా అనేది కూడా నేను యాడ్ చేసుకున్నా అన్నమాట. ఈ టైప్లో మసాలా, ఇది దమ్ బిర్యానీ కోసం మనం ఫస్ట్గా కలుపుకున్నాను చెప్పాను కదండి, ఆ మసాలా అన్నమాట. ఆ మసాలాని ఈ టైప్లోని వేసుకున్నాను. కింద అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. లాస్ట్లో మిగిలిన 5 గుడ్లు కొద్ది మసాలా అనేది కొద్దిగా తగ్గించుకొని పెట్టుకోవాలన్నమాట. ఓకే అండి, ఇప్పుడు దీంట్లోని నేను జాలీలో ఏదైతే పెట్టుకున్నానో ఈ రైస్ అనేది నేను మొత్తం ఈ టైప్ ఒక సైడ్ కన్నట్టు తీసుకుంటున్నాను. ఇది ఎందువల్ల తీసుకుంటున్నాను అంటే పైన రైస్ అనేది ఆరిపోయి ఉంటుంది అన్నమాట. ఆరిపోయి మంచిగా ఈ టైప్లో ఆరిపోయి ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఈ పై పైన రైస్ ఏదైతే ఉందో ఈ రైస్ నేను వేసుకుంటున్నాను. చూడండి మీకు ఎందుకంటే పొయ్యమని ఉండగా వెయ్యాలి అంటే మీరు ఒక్క నిమిషం లేట్ అయినా సరే రైస్ మొత్తం మెత్తగా అయిపోతుంది అన్నమాట. అందువల్ల నేను ఫస్ట్గానే జాలీలో వేసుకొని 90% కుక్ చేసుకొని మీకు చూపిస్తున్నా అన్నమాట. నేను పై పైన ఎండిపోయిన రైస్ ఉంటుంది కాబట్టి, ఎండిపోయిన రైస్ అంటే అదే గాలికి ఆరిపోయిన రైస్ ఉంటుంది కాబట్టి అది కొద్దిగా గట్టుగా ఉంటుంది అన్నమాట రైస్. ఆ రైస్ని మనం ఈ టైప్లో వేసుకోవాలి. మనం వేసుకున్న మసాలా ఎక్కడి వరకు అయితే ఉందో ఆ టైప్లో ములిగేంత వరకు, మనం వేసుకున్న మసాలా ఉంటుంది కదా ఆ టైప్లో ములిగేంత వరకు వేసుకోవాలన్నమాట. ఓకే, గుడ్లు కూడా మునిగినాయి, అంతా మునిగింది కదా ఈ టైప్లో వేసుకున్నాం కదండి రైస్ ఇది. ఇప్పుడు నేను మిగిలిన మసాలా ప్లస్ 5 గుడ్లు ఏదైతే ఉందో, ఇది ఒకటి కరెక్ట్ గమనించండి, మిగిలిన మసాలా ఈ 5 గుడ్లు ఏదైతే ఉందో ఇప్పుడు వేసుకుంటున్నా అన్నమాట నేను. ఇది చికెన్ ట్రిప్ కింద అన్నమాట. చికెన్ టైం మసాలా అనేది కూడా మనకి కొద్దిగా తక్కువగానే ఉంటుంది అన్నమాట. ఇది ఈ టైప్లో నేను మసాలా అనేది కూడా వేసేసుకున్నాను. చూసారు కదండి నేను సెకండ్ ట్రిప్ మసాలా అనేది కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా మిగిలిన పై పైన ఉన్న రైస్ కూడా నేను మళ్ళీ దీనిపైన ఇట్లా సపరేట్గా ఒక జాలీలో నుంచి వేసుకుంటున్నాను అన్నమాట. ఈ టైప్లో ఓకే ఈ టైప్లో మొత్తం వేసేసుకోవాలి. మొత్తం అంటే మొత్తం కాదని మీకు చెప్తాను నేను ఎక్కడి వరకు వేయాలనేది. ఈ గుడ్లు ఏదైతే ఉన్నాయో గుడ్లు మునిగేంత వరకు వేసుకోవాలన్నమాట. మనకి మసాలకి దీనికి మస్తు అవుతుంది అసలు. గుడ్డు మునిగేంత వరకు ఈ టైప్ వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు నేను దీనిపైన గంజి అనేది వేసుకుంటున్నాను. గంజి అంటే తెలుసు కదండి, ఇంతకుముందు మనం ఏదైతే బిర్యానీ రైస్ని పెట్టామో ఆయిల్ అటు వేసి మసాలా వాటర్ అన్నమాట ఏదైతే పెట్టామో దాన్ని వంచి ముందు నేను ఏం చేశానంటే కిందనే ఒక గిన్నె పెట్టి జాలీలో వంచిన అన్నమాట. ఇప్పుడు ఆ వాటర్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, ఎందుకంటే మెయిన్ దుమ్ము మొత్తం తీసుకొచ్చేది ఇదే అన్నమాట కాబట్టి ఆ టేస్ట్కి రావాలంటే మనం దీన్ని నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఓకే అండి, ఓకే ఇంకొక కొద్ది రైస్ ఉంది, ఈ రైస్ని కూడా నేను దీంట్లో వేసుకుంటున్నాను. ఓకే ఈ టైప్లో ఇంకా నాకు లాస్ట్ రైస్ కూడా అయిపోయింది, ఇంకొక కొద్ది ఉంది, ఇది కూడా లాస్ట్లో వేసేసుకుంటున్నా అన్నమాట. ఇంకా లాస్ట్ రైస్ కింద నుండి రైస్ ఏంటంటే వేడికి బాయిల్ అయిపోద్ది అన్నమాట. ఆల్రెడీ ఇప్పుడు ఇందులో ఉండే రైస్ కూడా 90% అనేది అయిపోయింది, మిగిలిన 10% దమ్ములో అయితే ఆ 10%ే ఈ రైస్ కూడా అసలు నంబర్ వన్ టేస్ట్ని కూడా తీసుకొస్తుంది అన్నమాట. అసలు మనం అనుకోలేని ఊహించలేనటువంటి టేస్ట్ని కూడా ఈ రైస్ తీసుకొస్తుంది అన్నమాట మనకి. ఓకే
ఇంకోటి ఏంటంటే ఈ చక్క లవంగాలు అవి కొత్తిమీరలు పుదీనాలు ఇవన్నీ వాటర్లో వేయకూడదు. వాటర్లో వేస్తే మొత్తం అది ఉడికి 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 కలర్ అనేది చేంజ్ అయిపోద్ది అన్నమాట. చూసారు కదండి ఇప్పుడు ఈ టైప్లో వచ్చింది కదండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని చేయితోని అంత సమానంగా చేసుకోవాలి. చూసారు కదండి ఇప్పుడు నేను ఒరిజినల్ నెయ్యి అన్నమాట, గ్యాదర్ నెయ్యిది. నేను అన్ని ప్లేస్లోకి వెళ్ళేటట్టు ఒక 3 టీ స్పూన్లు నెయ్యి అనేది వేసుకుంటున్నాను నేను. దీన్ని నేను కరగబెట్టలేదు. మీకు ఇష్టం ఉంటే మీరు ఇది ప్లస్ నెయ్యి ప్లస్ ఆయిల్ రెండు కరగబెట్టుకొని కూడా వేసుకోవచ్చు మీరు. నేనైతే కరగబెట్టట్లేదు, ఈ టైప్లో వేసుకోలేదు. ఓకే, నెయ్యి అనేది వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్, ఇది కుకింగ్ ఆయిల్ అండి. అన్ని ప్లేస్లో పడేటట్టు కిందన ఏదైనా ఒక స్పూన్ లాంటిది కానీ ఏదైనా సరే అడ్డం పెట్టుకొని ఈ టైప్లోని వేసుకోండి. ఓకే, అన్ని ప్లేస్లో పడేటట్టు వేసుకోవాలన్నమాట. ఇది మొత్తం ఒకటే ప్లేస్లో కాకుండా రౌండ్గా చుట్టూ. ఇది 250 గ్రాములు అంటే 1/4 కిలో నెయ్యి అన్నమాట కేజీ నా రైస్కి, సారీ 1/4 కిలో ఆయిల్. నేను కలర్ అయ్యానండి, చూడండి మీకు దమ్ము తీసేటప్పుడు కూడా చూపిస్తాను కానీ ఎటువంటి ఎంత కలర్ఫుల్గా వస్తుందో మీరు చూడండి. ఇప్పుడు నేను కొద్ది పుదీనా అనేది వేసుకుంటున్నాను దీనిపైన. ఇప్పుడు దీనిపైన కొద్ది కొత్తిమీర కూడా వేసుకున్నాను నేను. ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ ఉల్లిపాయలు అన్నమాట, నేను ముందుగానే చేసుకొని పెట్టుకున్నానండి ఇవి. ఒక్కటి ఇప్పుడు తెల్ల తెల్ల ఉందనేసి అనుకుంటున్నారేమో మీరు, కలర్ అయ్యట్లేదు అదేంది, నేనైతే కలర్ వాడను కానీ కలర్ రప్పిస్తా. మీరు కింద నుంచి చూడండి నా మసాలా కలర్ ఉంది కదండి, గోల్డ్ కలర్ ఉంది, అదే గోల్డ్ కలర్ రైస్ మొత్తానికి అంటుకుంటుంది అన్నమాట. ఓకే అండి, ఈ టైప్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు నేను లైట్గా అండి వేసి వేలినట్టుగా దీనిపైన పడి పల్లినట్టుగా గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా అంటే ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, చెక్క లవంగ యాలకులు ఓన్లీ 3 ఐటమ్స్ మాత్రమే ఒరిజినల్ అనమాట. ఇది మూతలాటి పెట్టుకొని జాగ్రత్త పెట్టుకోవాలి స్మెల్ అనేది బయటికి పోకుండా. ఓకే అండి, ఇప్పుడు నేను 2 టిష్యూ పేపర్ అండి, టిష్యూ పేపర్ మీకు తెలిసే ఉంటుంది ఈ టైప్లోని. చూడండి మీకు గిన్నెకి సరిపడగా మీకు ఒకటైతే ఒకటి, 2 అయితే 2, నేనైతే 3 పేపర్లు పెట్టుకోవాలనుకుంటున్నాను ఈ టైప్లో. గాలి అనేది బయటకు కాకుండా అన్నిటికీ కొద్ది మంచిగా సెట్ అయ్యేటట్టు సైడ్లు ఈ టైప్లో ఉండేటట్టు పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ టైప్లో, ఇది దమ్ము అన్నమాట. ఇది ఇంటి దగ్గర చేసుకునేటోళ్ళు మాకు ఆటా పెట్టండి, మైదా పెట్టండి, లేదా చుట్టూ బట్ట చుట్టానంటే చుట్టలేరు కదా మీరు, ఆ టైంకి ఉంటాయో ఉండవో. ఇది పెట్టుకోవడం వల్ల కూడా జబర్దస్త్ దమ్ము అవుతుంది అన్నమాట. చూడండి టెక్నిక్, ఈ విధంగా పేపర్ పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ని దీనిపైన వేయాలి, ఇది నాంతుంది అన్నమాట. ఇది నాంటం వల్ల ఏమవుతుందంటే దుమ్ము అనేది బయటికి రాకుండా ఈ తడి ఆరిపోయేంత వరకు మనకు ఆపుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను దీనిపైన పర్ఫెక్ట్గా మూత అనేది చూడండి ఎంత గట్టిగా ఉంది. ఓకే అండి, చాలా పర్ఫెక్ట్ మూత అయింది కదండి. ఇప్పుడు నేను స్టవ్ అనేది వెలిగించుకొని ఫుల్ ఫ్లేమ్ పైన 2 నిమిషాలు గుర్తుంచుకోండి, ఫుల్ ఫ్లేమ్ 2 నిమిషాలు, 2 నిమిషాల్లో ఫుల్ ఫ్రేమ్. దాని తర్వాత 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని దమ్ము అవ్వాలి. ఓకే అండి, దమ్ము అయిన తర్వాత కలుద్దాం. చూసారు కదండి దమ్ము అనేది అయ్యింది. ఇది నాకు 3 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టాను నేను, 3 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్ పెట్టాను ప్లస్ 5 నిమిషాలు సిమ్లో పెట్టాను అన్నమాట నేను. చూసారు కదండి ఫస్ట్ ఈ పేపర్ అనేది మొత్తం తీసుకుని సైడ్కి చాలా జాగ్రత్తగా మొత్తం సైడ్కి తీసుకొని సరి తీసుకుని వేసుకోండి. నా అంచనాగా దీన్ని మళ్ళీ 2వ సారి చూడవలసిన పని అయితే ఉండదు. కలర్ 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 అన్నారు కదా, ఇప్పుడు చూడండి అసలు ఎట్లా వస్తుంది. అసలు బిర్యానీ కూడా కింద నుంచి చూస్తే వావ్, ఇది లెక్క బిర్యానీ అంటే ఎగ్ గుడ్డు, ఎక్కడ గుడ్డు అద్దె గది వచ్చింది గుడ్డు. చూసారు కదండి అసలు గుడ్డు కూడా ఎట్లా వచ్చిందో, ఇదిగో చూసారు కదండి ఇక్కడ, ఇది చూసారు కదండి గుడ్డుని కూడా అసలు మాన్నట్టుగా అంటే చూసారు కదండి గుడ్డు కూడా అసలు ఎట్లా వచ్చిందో.
అంటే ఈ టైప్లో కావాలన్నమాట దమ్ అనేది. అసలు సూపర్ అన్నమాట గుడ్. ఇది అసలు ఏం టేస్ట్ ఉంటుందంటే అసలు కేక. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చూద్దాం. వావ్, చూసారు కదా మనకి దమ్ము. ఎగ్ అయితే ఇక్కడ చిన్న మొక్క కట్ అయిపోయింది ఎగ్. ఇదే ఈ టైప్లో చూసారు కదండి. అసలు ఎగ్ బిర్యానీ కూడా మనకి అసలు చూడడానికి కూడా ఎట్లా ఉంటుందంటే అసలు కేక. ఏంది కేక అన్నమాట. ఈ టైప్లో ఓకే అండి. ఈ టైప్లో ఎగ్ బిర్యానీ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అన్నమాట. చూసారు కదండి గుమ్ము గుమ్ములాడే ఎగ్ బిర్యానీ రెడీ. ఎగ్ బిర్యానీ రెడీ. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.